నమస్తే అండి, మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, చాలామందికి ఒక సందేహం అనేది ఉందండి, అక్క పూజ గదిలో ఉండే సామాగ్రిని ఏ రోజు మనం శుభ్రం చేసుకుంటే మంచిది అనేది కూడా తెలియజేయండి అక్క. ఎందువల్లంటే ఏదైనా తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తున్నామేమో అని చెప్పి భయంగా ఉంది. కానీ మాకు పూజలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం అనేది ఉండటం లేదక్క అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే తెలుసో తెలియకో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కూడా మన కర్మఫలాలు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. లక్ష్మీదేవి మన దగ్గర ఉండకుండా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఆ తప్పులన్నీ కూడా సరిచేసుకోవాలి అంటే కనుక ఈరోజు చూడబోయే వీడియో అనేది మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి, ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిషం అనేది చెప్తున్నారనమాట. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట. అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, విద్య, ఉద్యోగం, కోర్టు, భూమి, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీ పురుష వశీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి. ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మన అందరి ఇళ్లలో కూడా పూజ గది అనేది ఉంటుంది. వాళ్ళ వాళ్ళ సౌకర్యాన్ని బట్టి పూజ గది పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారండి. ముఖ్యంగా మనందరము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పూజ గదిలో మనం పెట్టే దేవుడి పటాలనేవి చాలా రకాల పటాలని, అంటే దేవుడి పటాలు ఎక్కడ చూసినా సరే ఏ దేవుడిని చూస్తే ఆ దేవుడి పటాలన్నీ కూడా ఫొటోస్ తీసుకొచ్చేసి మన పూజ గదిలో పెట్టుకోవడం అనేది అంత మంచిది కాదు అనేది మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఎందువల్లంటే మన పూజ గదిలో ఒక రెండో మూడో ఫొటోస్ ఉన్నా కూడా అవన్నీ చక్కగా శుభ్రం చేసుకుంటూ అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ చక్కగా పూజ గదిని సువాసనలతో వెదజల్లేలాగా చక్కగా చూసుకోగలిగితే లక్ష్మీ కటాక్షం అనేది పెరుగుతుందండి. ఎందువల్ల పూజ గదిలో ఎక్కువ ఫొటోస్ ఉండాల్సిన అవసరం లేదు అని అంటే, అవి మనం శుభ్రం చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటాం. అది ఆ ఫొటోస్ అన్నిటికీ కూడా పసుపు కుంకాలు పెట్టడం, పూజ చేయడం అనేది ఆలస్యం అవుతుందేమో అని చెప్పేసి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల ఒకవేళ ఫొటోస్ అన్ని పాతబడిపోయినా, అంటే ఎక్కువ ఫొటోస్ పెట్టుకున్నాం అనుకోండి, అవన్నీ కూడా పాతబడిపోతే అవన్నీ తీసుకెళ్లి మూట కట్టేసి అటక మీద పడేస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి అనేది మనకి రావాల్సిన అవసరం ఉండదు. ఉన్న రెండు మూడు ఫొటోస్ని చక్కగా శుభ్రం చేసుకుంటూ మనం దేవుణ్ణి పూజిస్తే చాలు అనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఇంకా మన పూజ చేయడానికి మనం తెలుసో తెలియకో చేసే తప్పులనేవి ఏ దేవుడు కూడా అండి మనకి శిక్ష వెంటనే వేయరండి. ఎందువల్లంటే మనం తెలుసో తెలియక చేస్తున్నామన్న విషయం అనేది దేవుడికి కూడా తెలుసు. అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరమూ లేదు. ఇంకా మనకు తెలిసినంత వరకు కూడా చక్కగా మనస్ఫూర్తిగా నమ్మకంతో చేసుకోవడమే చాలా మంచిది. ఏ అమ్మవారికైనా సరే మీరు ఎలాంటి దేవుణ్ణి ఇష్టపడుతున్నారో, ఎవరి మీద అయితే నమ్మకంతో ఉంటున్నారో వాళ్ళని చక్కగా మనస్ఫూర్తిగా మనకు తెలిసిన విధంగా మీరు ఎలా అయితే పూజ చేసుకుంటే బాగుంటుంది, మీకు ఎలా అయితే వీలవుతుందో అలా చేసుకోండి. కానీ శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. మన పూజ గదిని కానీ మన ఇంటిని కానీ చక్కగా శుభ్రంగా ఉంచుకోవడం అనేది ముఖ్యం. పూజ ఒకవేళ తప్పుగా చేస్తున్నామో రైట్ చేస్తున్నామో అనే దానికంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నామా లేదా అనేది ఫస్ట్ గమనించాలన్నమాట. ఇంకా అలా ఇల్లంతా కూడా చక్కగా శుభ్రంగా పెట్టుకున్న తర్వాత పూజ చేసే పూజ సామాగ్రి అండి, అంటే దీపారాధనలు, దీపారాధన కానీ పంచపాత్రం కానీ మనం తాంబూలం పెట్టడానికి మనం రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్లు కానీ ఉపయోగిస్తూ ఉంటాం కదా, కర్పూరం వెలిగించడానికి కానీ గంట కొట్టేగా వస్తువులు కానీ ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవడానికి ఏ రోజులో చేసుకుంటే మంచిది అనే కొన్ని విషయాలను మనం తెలుసుకుందామండి. ఈ రోజున చాలామంది కూడా అక్క రోజు దీపారాధన చేస్తున్నాము, రోజు కూడా పూజ సామాన్లు వాష్ చేయాలా, అంటే దీపారాధన చేసే వస్తువులని కామాక్షి అమ్మవారి దీపం కానీ పంచముఖ దీపారాధన కుందులను కానీ రోజు కూడా కడగాల అక్క, లేదంటే వారానికి ఒకసారి కడిగితే సరిపోతుందా అన్న ఆలోచన అనేది అందరికీ వస్తుందండి. ఇది అందరము ఫస్ట్ క్లియర్ చేసుకోవాల్సిన ఒక విషయం అన్నమాట. ముఖ్యంగా అండి మనం చేయవలసిన ఈ దీపారాధన కుందులని మనం శుభ్రం చేసుకోవాల్సిన రోజులు ఏంటి, ఏ రోజుల్లో శుభ్రం చేసుకుంటే మంచిది, ఏ రోజుల్లో శుభ్రం చేయకూడదు అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. శుభ్రం చేసుకోవలసిన రోజులు ఏంటి అనంటే ఆదివారం, సోమవారం,
గురువారం శనివారం అండి. ఈ నాలుగు రోజుల్లో కనుక మనం శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. మనకి అమ్మవారు ఐశ్వర్యం అనేది ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారండి. ఇంకా మనం ఇలాంటి కుందులని శుభ్రం చేయకూడని రోజులు ఏంటి అని అంటే కనుక మంగళవారం, బుధవారం, శుక్రవారం అండి. ఎందుకు మంగళవారం, బుధవారం, శుక్రవారం రోజులలో మనం దీపారాధనని శుభ్రం చేయకూడదు? అలా గనక చేస్తే మనం చేసిన పూజకి ఫలితం అనేది ఉండదు, ప్లస్ మనకి అదృష్టం కూడా కలిసి రాదు, ఐశ్వర్యం అనేది మన దగ్గర దక్కదు. ఐశ్వర్యం దక్కదు అని అంటే ఏంటండి, లక్ష్మీదేవి అమ్మవారు మన దగ్గర ఉండటం లేదు. నిలకడగా ఉండాలి అని అంటే కనుక ఇలాంటి రోజులలో, అంటే ఫస్ట్ చెప్పినట్టుగా ఆదివారం, సోమవారం, గురువారం, శనివారం, వారానికి ఈ నాలుగు రోజులలో మీరు ఎప్పుడైనా సరే, వారానికి ఒక్కసారి ఒక రోజైనా సరే, అది ఆదివారం కావచ్చు, సోమవారం కావచ్చు, గురువారం కావచ్చు, శనివారం కావచ్చు, ఇలాగా మీరు వారానికి ఒక్కరోజు చేసినా, రెండు రోజులు చేసినా, ఇలాంటి రోజులలో మీరు శుభ్రం చేసుకోండి. శుభ్రం చేయకూడని రోజులు మంగళవారం, బుధవారం, శుక్రవారం అండి. ఇంకా మంగళవారం, బుధవారం, శుక్రవారం రోజులలో ఎందుకు దీపారాధన శుభ్రం చేయకూడదు అని అంటే వాటికి ఒక మంచి ఐదీకమైన ఒక విషయం అనేది ఉందండి. మంగళవారం ఉదయాన్నే సంఘనిధి, పదమనిధి అనేవారు మనకి చక్కగా దీపారాధన కుందులలో వచ్చి కూర్చోవడం అనేది జరుగుతుందండి. ఇంకా సంఘనిధి, పదమనిధి అనేవాళ్ళు ఎవరు అనంటే మనకి తెలుసు కదండి, లక్ష్మీ కుబేరుడు ఉండనే ఉన్నారు. ఐశ్వర్యానికి గుర్తుగా లక్ష్మీ కుబేరుని అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అలాంటి లక్ష్మీ కుబేరునికి నిజంగా ఆయనకి కాపలా ఉండడానికి, అంటే ఆయన నిధిని కాపాడడానికి వీళ్ళిద్దరినీ కూడా ఆయన నిర్ణయించారండి. అంటే సంఘనిధి, పరమనిధి అనేవాళ్ళు ఆయన దగ్గర ఉంటూ ఉండేవారు, ఆయన నిధిని కాపాడడానికి. అందుకని వాళ్ళ పేర్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో, సంఘనిధి, పరమనిధి అని. అందువల్ల అలాంటి వాళ్ళు మంగళవారం నాడు, మంగళవారం ఉదయాన్నే అలాంటి దీపారాధనలో వచ్చి ఉంటారంటండి, బుధవారం సాయంత్రం వరకు కూడా. అందువల్ల మంగళవారము, బుధవారము కూడా మనం దీపారాధన చేసే వస్తువులని వాష్ చేయకూడదు. ఇంకా శుక్రవారం అంటారా, శుక్రవారం మనందరికీ తెలుసు, చాలామంది మనం ఎవరము కూడా వాష్ చేయము అనే విషయం మనందరికీ తెలుసు. ఎందువల్లనంటే శుక్రవారం ఉదయాన్నే లక్ష్మీదేవి అమ్మవారు దీపారాధనలో ఉంటారు, పూజలు చేసుకుంటూ ఉంటాం. అటువంటి సమయంలో దీపారాధన వస్తువులను వాష్ చేస్తే కనుక, శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుక అమ్మవారు బయటికి వెళ్ళిపోతారు అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుందండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకొని మనం సరిచేసుకోగలిగితే నిజంగా మన దగ్గర అదృష్టము కానీ ఐశ్వర్యము కానీ ఉండాలి అనన్నా, మన ఇల్లు వెతుక్కొని రావాలి అనన్నా కూడా ఇలాంటి విషయాలు కలిసి వస్తాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు మనందరికీ తెలియజేస్తున్నారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి షేర్ చేయండి అని ఎందుకు చెబుతున్నాము అని అంటే, మన వీడియోస్ ఇంకొంతమందికి, మన ఛానల్లో ఉన్న వాళ్ళే చాలామంది అక్క వారాహ్యమ్మ వారి గురించి తెలియదు మాకు, మీరు తెలియచేశారని ఎలా అయితే అంటున్నారో, అలాగే మీరు తెలియచేయటం వల్ల, మీరు షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా తెలుసుకొని వారాహ్యమ్మ వారు ఉన్నారని, ఆవిడ ప్రత్యేకత ఏంటో తెలుసుకుంటారని మనందరము కూడా షేర్ చేస్తున్నామండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.